హాయ్ అందరికి నమస్కారం ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మీరు మన కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి కనుక ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కొరియాలోని జంక్ అనే ఒక కొండ మీదకి ఇద్దరు భార్యాభర్తలు కారేసుకుని చాలా వేగంగా వెళ్తూ ఉంటారు అదే సమయంలో ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ కారు ఎదురుగా సడన్ గా కుక్క వస్తుంది ఆ కుక్కని ఈ కారు గుద్దేసుకుని వెళ్ళిపోతుంది సో దాంతో ఆ కుక్క చనిపోతుంది వెంటనే ఆ లోంచి అతను దిగి ఆ కుక్కని తీసుకెళ్లి డిక్కీలో వేస్తాడు కానీ డిక్కీలో ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి అతని భార్య తాను మాత్రం నన్యాయం చేద్ద బతి అతను మాత్రం అవే పట్టించుకోకుండా చనిపోయిన ఆ కుక్కను పక్కన వేసేసి డిక్కీ క్లోజ్ చేస్తాడు ఆ తర్వాత కారు తీసుకుని కొండపైకి వెళ్తాడు కొండపైన ఒక గుహలా ఉంటుంది అనమాట ఆ గుహను చూసిన వెంటనే అక్కడ ఇటుకరాల్లో ఉంటాయి వాటిని పగలగొట్టి లోపలకి చూస్తే లోపల కొన్ని మంత్రించిన తాళ్లు అవన్నీ ఉంటాయి వాటిని తీసి పక్కన పడేస్తాడు ఆ తర్వాత తన భార్యని తీసుకెళ్లి లోపల పడేస్తాడు లోపల పడేసిన తర్వాత తన భార్య మాత్రం చాలా ప్రేమగా ఏమండి నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని చెప్పేసి అంటుంది దాంతో షాక్ అయిపోతాడు ఆ తర్వాత లోపల పడేసిన కుక్క కూడా అరుస్తుంది ఇంకా ముఖ్యంగా లోపల నుంచి రకరకాల సౌండ్స్ వస్తూ ఉంటాయి తన సౌండ్ కూడా లోపల నుంచి వినిపిస్తుంది ఇదంతా విన్న తర్వాత భయం వేసి తను తీసుకొచ్చిన కారును వదిలేసి ఆ అమ్మాయిని తీసుకొని అక్కడ నుంచి పరిగెడతాడు కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు హీరోయిన్ వాళ్ళ అమ్మకి మానసిక స్థితి సరిగా ఉండదు తను కొంచెం మెమరీ లాస్ అయ్యి ఉంటుంది దాంతో డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి మీ అమ్మ హెల్త్ లో మార్పులు కనిపించట్లేదు కాబట్టి మీ అమ్మగారు ఇంతకు ముందు ఎక్కడ బతికారో అక్కడ తీసుకెళ్లి ఆవిడ కొన్ని రోజులు ఉంచితే కనీసం మెమరీ తనకు గుర్తొచ్చే ఛాన్స్ ఉందని చెప్పి హీరోయిన్ హడావుడిగా వాళ్ళ అమ్మగారు ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారో అక్కడికి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అవుతుంది హీరోయిన్ భర్త ఉంటాడు తనకు ఉంటుంది తనకు కొడుకు ఉంటాడు కాకపోతే కొడుకు ఐదు సంవత్సరాల క్రితం తప్పిపోయి ఉంటాడు ఇప్పుడు వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాగ వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు సామాన్లని చదువుకుంటున్నప్పుడు వీళ్ళ ఇంటి బయట నుంచి ఎవరో కళ్ళు కనిపించని ఒక ఆవిడ వెళ్లి ఇంటి వైపే చూస్తూ ఉంటుంది చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ వాళ్ళ అమ్మ బయటకు వచ్చని ఉంటుంది తన దగ్గరికి హీరోయిన్ కూతురు వెళ్తుంది వెళ్ళిన తర్వాత నా చెల్లెలు వచ్చిందని చెప్పేసి హీరోయిన్ కూతురు చేయి పట్టుకుంటుంది సో ఆవిడేమనుకుంటుంది అంటే హీరోయిన్ కూతురుని తన చెల్లెలు అనుకోని తన చెయ్యి పట్టుకొని అక్కడ నుంచి ఎవరు పిలుస్తున్నారు అచ్చు మన అన్నయ్య గొంతులో ఉందని చెప్పి అంటే హీరోయిన్ కూతురు మాత్రం నేను మనవరాలని మనవరాలు చెప్పి అంటుంది కానీ ఆవిడ మాత్రం నాకు ఆ గొంతు వినిపిస్తుంది అని చెప్పేసి తన మనవరాలు తీసుకొని అక్కడ నుంచి ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది మరోపక్క హీరోయిన్ ఏమో షాపింగ్ చేద్దాం అని చెప్పేసి సిటీకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న పిల్లాడిని చూసి తన కొడుకు అని చెప్పేసి తన వెనకాల పడుతుంది కానీ ఆ కుర్రాడు కనిపించకుండా వెళ్లిపోతాడు ఇదే విషయాన్ని ఇంటికి వచ్చిన తర్వాత తన భర్తతో చెప్తుంది కానీ తన భర్త ఏమంటాడంటే మన పిల్లాడు తప్పిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది అది కూడా వేరే ఊర్లో అసలు ఇక్కడ ఎందుకు ఉంటాడు మనం ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా ఎందుకు అని చెప్పేసి తన భార్యకి ధైర్యం చెప్తాడు ఆ తర్వాత తాను కూడా బయటకు వచ్చి చూస్తే ఇద్దరు చిన్న పిల్లలు ఒక కుక్క ఫోటో పట్టుకుని మా కుక్క ఏమైనా కనిపించింది అనుకుంటూ వస్తూ ఉంటారు ఆ కుక్క ఏదో కాదు ఈ సినిమా స్టార్టింగ్ లో వాడు కారుతో గుద్దరు కదా ఆ కుక్క అనమాట వెంటనే హీరోయిన్ ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి మా ఇంట్లోనే ఈ కుక్కలు అని చెప్పేసి వాళ్ళ కుక్కలు చూపిస్తుంది ఆ పిల్లాడు కూడా మాకు కాదని చెప్పేసి బయటకు వస్తారు వచ్చిన తర్వాత ఆ పిల్లాడికి అడవిలో నుంచి కుక్క అరుస్తున్న సౌండ్ అనిపిస్తుంది వెళ్దాం పదక లోపల కుక్క అరుస్తున్న చెప్పి అంటాడు కానీ ఆ అమ్మాయి మాత్రం నాకేం వినిపించట్లేదు కదరా అని చెప్పి అంటుంది కానీ వీళ్ళిద్దరికి మళ్ళీ ఆ సౌండ్ వినిపిస్తుంది వెంటనే వీళ్ళిద్దరు కలిసి ఆ ఫారెస్ట్ లోకి వెళ్తారు అది కూడా ఆ గృహ దగ్గరికి వెళ్తారు వెళ్లి చూస్తే అక్కడ కారు ఉంటుంది ఆ కార్ కి కదా గుద్దుకొని కుక్క చనిపోయింది ఆ గృహ లోపలికి ఈ పిల్ల వెళ్తుంది వెళితే ఎవరు వచ్చి ఆ పాపను లాగేసుకుంటారు ఆ తర్వాత ఆ పాప ఎలాగోలా తప్పించుకొని బయటకు వచ్చేసి ఈ విషయాన్ని హీరో హీరోయిన్ చెప్తుంది వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఆ గృహ దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత హీరో టార్చ్ లైట్ వేసి లోపల చెక్ చేస్తున్నప్పుడు హీరోయిన్ బయట చూస్తూ ఉంటుంది అదే సమయంలో ఒక చెట్టు చాటును ఒక చిన్న పాప కనిపిస్తుంది తన దగ్గరికి వెళ్లి నువ్వు తప్పిపోవా అని చెప్పడుతుంది కానీ తాను మాత్రం ఏమి మాట్లాడదు అదే సమయంలో హీరో అక్కడికి వచ్చేసి తన వైపు చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరు ఇక్కడ ఉండటంతో అక్కడ ఉన్న ఇద్దరు చిన్న పిల్లలు పెద్దగా అరుస్తారు ఏమైంది అని చెప్పేసి వీళ్ళిద్దరు మళ్ళీ అక్కడికి చూస్తే అక్కడ వాళ్ళిద్దరుండరు ఈసారి హీరోని అసలు లోపల ఏముందో చూద్దాం అని చెప్పేసి వెళ్తే అక్కడ ఒక డోర్ ఉంటుంది ఆ డోర్ ని హీరో ఓపెన్ చేస్తాడు ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే అందులో నుంచి ఒక ఆవిడ వచ్చేసి హీరో మీద పడిపోయి ఆ తర్వాత చచ్చిపోతుంది ఈవిడ ఎవరో కాదు సినిమా స్టార్టింగ్ లో కార్ లో ఒకటి తీసుకొచ్చి లోపల పడేసాడు కదా ఆవిడే ఈవిడ ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీసులు చెప్తారు చెప్పిన తర్వాత హీరోయిన్ అంటే ఇక్కడ ఒక చిన్న పాప కూడా ఉంది చెప్పి అంటే అందరూ వెతుకుతారు కానీ ఆ పాప కనిపించదు ఆ తర్వాత పోలీసులు అందరూ సీజ్ చేసినప్పుడు సడన్ గా అక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటో తీసుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు హీరో హీరోయిన్ కూడా ఇంటికి వెళ్తారు వెళ్లిన తర్వాత సడన్ గా మళ్ళీ ఆ పాప వాళ్ళ ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత హీరోయిన్ చూసి వెంటనే ఆ పాపను లోపలికి తీసుకెళ్తుంది తీసుకెళ్లిన తర్వాత తనకి శుభ్రంగా స్నానం చేపిస్తూ ఉంటుంది మరో పక్క పోలీసులకు అక్కడ ఒక ఫోటో దొరికింది కదా అసలు ఆ గృహ గురించి ఎంక్వైరీ చేస్తే అక్కడ చాలా మంది తప్పిపోయారని అక్కడికి వాళ్ళకి లోపల నుంచి రకరకాల సౌండ్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చనిపోయిన వాళ్ళ సౌండ్స్ కూడా వినిపించాయని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ కి తెలుస్తుంది ఇంకో పక్క హీరోయిన్ ఆ పాపకు శుభ్రంగా స్నానం తన కొడుకు బట్టేస్తుంది కానీ నీ అని చెప్పడితే తాను మాత్రం చెప్పదు ఆ తర్వాత తన కూతురు దగ్గర తీసుకెళ్లి ఈ అమ్మాయి ఇక్కడ నుంచి మనతోనే ఉంటుందని చెప్పంటుంది చెప్పి అంటుంది వెంటనే ఆ అమ్మాయి కూడా అమ్మా అని పిలుస్తుంది ఇంకో హైలైట్ ఏంటంటే హీరోయిన్ కూతురికి ఏదైతే ఆ హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది ఆ మరుసటి రోజు హీరో హీరోయిన్ దగ్గరకు వచ్చి నా కలియుద్దు కొంచెం మసగ్గా ఉంది అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా అదే అంటుంది కళ్ళు కూడా లైట్ గా బ్లర్ గా ఉన్నాయి మన హాస్పిటల్ కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నప్పుడు సడన్ గా బయట ఎవరో వస్తారు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు హీరోయిన్ వెళ్లి ఎవరు మీరు అని చెప్పి అడుగుతుంది ఆవిడ ఎవరో కాదు వీళ్ళ ఇంట్లో దిగినప్పుడు వీళ్ళ ఇంటి వైపు చూస్తుండిపోయిన ఆ కళ్ళు కనిపించిన ఆవిడ ఆవిడ హీరోయిన్ దగ్గరకు వచ్చి మీకు కష్టాలు స్టార్ట్ అయినాయి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే ఆ గృహం మళ్ళీ ఓపెన్ అయింది రకరకాల శబ్దాలు మీకు చెప్పి అంటంతో హీరోయిన్ కి ఏమి అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది మరోపక్క పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఆ గృహ దగ్గర కారు ఉంది కదా ఆ నెంబర్ ప్లేట్ ద్వారాగా ఆ కారు ఓనర్ అడ్రస్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కి రమ్మంటాడు అతను కూడా వస్తాడు కానీ ఈ కారు మీదేనని చెప్పి అడిగితే నా కళ్ళు కనిపించట్లేదు సరిగా అని చె అంటాడు ఆ తర్వాత బయట తిరుగుతుంది కదా ఒక కళ్ళు కనిపించిన ఆవిడ ఆవిడ ఫోటో చూపించి ఆవిడ మీకు తెలుసా అని చెప్పి అడుగుతాడు అసలు నాకు కనిపించట్లేదు సార్ అని చెప్పి అంటాడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తన చెవులు ఇప్పటికీ తన భార్య గొంతు వినిపిస్తూనే ఉంది ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి తనని పంపించేస్తాడు అతను వెళ్ళిన తర్వాత సడన్ గా తన బీరువా ఓపెన్ అవుతుంది అందులో నుంచి ఏమండి నన్ను కాపాడనని చెప్పేసి తన భార్య గొంతు వినిపిస్తుంది ఆ తర్వాత ఎదురుగున్న అద్దంలో తన భార్య చేతులు ఆ అద్దాన్ని గీకేస్తూ ఉంటాయి అద్దాన్ని గీకుతున్నప్పుడు ఇతను ఫేస్ మీద ఘాట్లు పడుతూ ఉంటాయి కొంతసేపటికి అతను చచ్చిపోతాడు కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ అడుగుతాడు ఆ అమ్మాయి గురించి మరి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసావని చెప్పంటే లేదు నేను చేయలేదు మర్చిపోయిన చెప్పంటుంది దాంతో హీరో ఏమంటాడంటే మనం మీద ఆ అమ్మాయిని పెంచుకోవటం మన వల్ల కాదు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే బెటర్ కదా అని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది ఆ తర్వాత ఆ పాపను వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఇంట్లో సామాన్లు అన్ని చెల్లా చిత్ర పడిపోయి ఉంటాయి ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మ కత్తి తీసుకొని ఆ చిన్న పాప మీద అటాక్ చేయబోతుంది దాంతో ఆ పాప వెళ్ళి కుక్కలుండి ఒక బోన్ లో దాక్కుంటుంది ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మని ఆపేసి డోర్ వేసి బయటకి పంపించేస్తుంది అప్పుడు ఆవిడ నువ్వు చూస్తున్న నిజం కాదు నువ్వు చూస్తుంద నిజం అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ హీరోయిన్ కి మాత్రం ఏమీ అర్థం కాదు మరో పక్క ఆ పాప బాగా భయపడిపోయి ఆ కుక్కల బోన్ లో ఉంటుంది వెంటనే హీరోయిన్ తన దగ్గరికి వెళ్లి నువ్వేం కంగారు పడుకు నేను వచ్చానని చెప్పేసి తనని దగ్గరికి తీసుకుంటుంది ఆ తర్వాత హీరో వెళ్లి హీరోయిన్ వాళ్ళ అమ్మ మెడిసిన్స్ చెక్ చేస్తే తాను మెడిసిన్స్ యూజ్ చేయదు ఆ తర్వాత తన రూమ్ లోకి వెళ్లి చూస్తే అద్దానికి ఫుల్ వేసి ఉంటుంది ఇది చేసింది వేనని చెప్పి అడిగితే ఆవిడే దాని గురించి చెప్పకుండా మీరు చూస్తుంది ఆ పాప నిజం కాదు ఆ పాప నిజం కాదని చెప్పేసి మళ్ళీ అంటుంది వెంటనే హీరో తన భార్య దగ్గరకు వచ్చి ఈవెంట్ మనం మీద ఉంచితే మనకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పి అంటాడు కానీ హీరోయిన్ మాత్రం ఒప్పుకోదు దాంతో వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది అప్పుడు హీరోయిన్ ఇలా అంటుంది నా కొడుకు తప్పిపోయింది కూడా మా అమ్మ పక్కన ఉన్నప్పుడే కాబట్టి మా అమ్మకి మెమరీ గుర్తొస్తే నా కొడుకు ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది ఆ ఒక్క ఆశతోనే మా అమ్మను చూసుకుంటున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పేసి గుండె పగిలేలా ఏడుస్తుంది మరోపక్క ఆ మొసం మాత్రం అద్దంలో నుంచి వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య పిలిచినట్టు అనిపిస్తుంది వెంటనే తాను ఎవరి మాట డైరెక్ట్ గా గుహలోకి వెళ్ళిపోతుంది అదే సమయంలో హీరో వచ్చి ఈ పెద్దవిడని చెప్పి వెతుకుతున్నప్పుడు తాను కనిపించదు అక్కడ చిన్న పాప ఉంటుంది ఆ పాపను అడిగితే ఆ గుహ గుహిందని చెప్పి అంటుంది దాంతో హీరో కూడా తనని వెతుక్కుంటూ వెళ్తాడు కానీ తిరిగి రాడు దాంతో హీరో డైరెక్ట్ గా పోలీసులు కంప్లైంట్ ఇస్తుంది మా అమ్మ మా ఆయన కనిపించట్లేదని దాంతో పోలీసులు వచ్చి ఇల్లంతా వెతుకుతారు ఆ తర్వాత ఇంకో విషయం కూడా చెప్తుంది అడవిలో ఒక చిన్న పాప కనిపించింది కదా ఆ పాప ఇంటికి వచ్చిందని చెప్పంటేంది ఏది చెప్పి చెప్పంటే ఆ పాపను వెతుకుతారు చివరికి ఆ పాప కూడా కనిపించదు ఆ పాప రెడ్ డ్రెస్ వేసుకుని చాలా చిన్నగా ఉంటుందని పోలీస్ కి డౌట్ వచ్చేసి ఆ గుహ దగ్గర ఒక ఫోటో దొరికింది కదా అది చూపిస్తే ఆ ఈ అమ్మాయి అని చెప్పి అంటుంది కానీ పోలీసు ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఈ ఫోటో ఎనభై సంవత్సరాల క్రితం ఫోటో అయినా ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా బతుకుంటుందని చెప్పటంతో హీరోయిన్ కి బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది కొంత సమయానికి కళ్ళు కనిపించని ఆ మంత్రగత్తె అక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత హీరోయిన్ ని తీసుకెళ్లి తనకి నిజం చెప్తుంది అనే ఒక చాలా దూరం నుంచి ఇక్కడ వచ్చేసి టైగర్ ని పూజించడం స్టార్ట్ చేశాడు ఆ టైగర్ లో ఉన్న అతీత శక్తులు తనకు కావాలని చెప్పేసి భయంకరంగా పూజలు చేస్తున్నప్పుడు సడన్ గా ఆ టైగర్ ఆత్మకి ఒక లేత ఆత్మ కావాల్సి వచ్చింది సో దాంతో తన బలిటానికి రెడీ అయిపోయి ఒక డబ్బాలో ఆ పాపను పెట్టి ఆ గృహకి ఎదురు పెట్టాడు దాంతో పాటు తనకు ఒక పందిని కూడా బలించాడు కాకపోతే సడన్ గా వీళ్ళిద్దరూ మాయమైపోయారు అప్పటి నుంచి అక్కడికి ఎవరు వెళ్ళినా సరే ఆ తండ్రి కూతురు కలిసి వాళ్ళ రిలేటివ్స్ వాయిస్ వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళ వాయిస్లు మాట్లాడి వాళ్ళని లోపలికి తీసుకెళ్లి చంపేటం స్టార్ట్ చేశారు ఇంకా ముఖ్యంగా చాలా మందికి కళ్ళు కనిపించట్లేదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు ఆ పాప మీ ఇంట్లో ఉంది కాబట్టి ఈ రింగ్ మీ ఇంట్లో అని చెప్పేసి ఒక రింగ్ ఇస్తుంది ఆ రింగ్ ఇంట్లో పెట్టుకుంటే దెయ్యం రాదని చెప్పి అంటుంది మరో పక్క ఇంట్లో ఏంటంటే హీరోయిన్ కూతురు ఉంది కదా ఆ కూతురి దగ్గరికి ఆ శ్యామ్ గడ వస్తాడనమాట వచ్చిన తర్వాత వాడి నుంచి ఈ కూతురిని ఆ దెయ్యం పాప ఉంది కదా ఆ పాప కాపాడి కుక్కల బోన్ లోకి తీసుకెళ్తుంది అదే సమయానికి హీరోయిన్ అక్కడికి వచ్చి చూసి షాక్ అయిపోతుంది ఆ తర్వాత మా అమ్మ నా భర్త ఎక్కడున్నారని చెప్పేసి ఆ పాపను అడిగితే ఆ పాప మాత్రం ఆ అనే దేహింగాడికి భయపడుతూ ఉంటుంది ఆ తర్వాత తనకి నిజం చెప్తానని చెప్పేసి తనని ఆ గృహ దగ్గరికి తీసుకెళ్తుంది వెళ్ళేటప్పుడు ఆ పాప హీరోయిన్ తో విషయం చెప్తుంది మనం గృహ లోపలికి వెళ్ళిన తర్వాత రకరకాల శబ్దాలు వస్తాయి వాటికి నువ్వు టెంప్ట్ అయ్యి ఆ శబ్దాలని అనుసరించి వెలమాక అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెళ్తున్నప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మ పిలిచినట్టు హీరో పిలిచినట్టు తప్పిపోయిన తన కొడుకు పిలిచినట్టు సౌండ్ వస్తుంది దాంతో అది నిజం అనుకుని ఆ సౌండ్ కి రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అవటం వల్ల వెంటనే ఆ పాప చేయి పట్టుకుంటుంది మళ్ళీ నార్మల్ కండిషన్ కు వస్తుంది కొంత దూరం వెళ్లిన తర్వాత మళ్ళీ తన కొడుకు పిలిచినట్టు అనిపిస్తుంది ఈ సారి తాను నిజంగానే నమ్మేస్తుంది అదే సమయంలో ఆ దెయ్యం హీరోయిన్ మీదకి వచ్చేసి అటాక్ చేస్తుంది అలా అటాక్ చేస్తున్నప్పుడు హీరోయిన్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది వెంటనే హీరో వచ్చేసి అక్కడున్న ఒక అద్దాన్ని పగల కొడతాడు దాని వల్ల అక్కడున్న అద్దాలన్నీ పగిలిపోతాయి హీరోయిన్ ని కాపాడతాడు ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరోయిన్ కి హీరోకి ఇద్దరికి కళ్ళు కనిపించట్లేదు ఎలాగోలా మన ఇక్కడి నుంచి తప్పించుకొని అని చెప్పేసి మళ్ళీ ఆ గుహ పైకి ఎక్కుతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ చెయ్యి ఎవరో పట్టుకుంటారు ఎవరని చూస్తే ఆ దయ్యం గాడి అనమాట మళ్లీ భయం వేసి వీళ్ళిద్దరు కింద పడతారు ఆ తర్వాత హీరోయిన్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి గుహ దగ్గరికి రమ్మంటుంది ఆ తర్వాత వీళ్ళిద్దరికి కళ్ళు కనిపించు కదా మెల్లగా నడుచుకుంటూ ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు హీరో హీరోయిన్ విషయం చెప్తాడు ఇక్కడ రకరకాల సౌండ్లు వినిపిస్తాయి నువ్వు మాత్రం వాటికి రియాక్ట్ అవమాక చెప్తాడు కానీ అదే సమయంలో ఆ పాప ఏడుస్తూ నన్ను వదిలేసి వెళ్లిపోతారా అంటుంది హీరో మాత్రం ఆ పాప సౌండ్ కి అస్సలు రియాక్ట్ అవుద్దాం అంటాడు కానీ హీరోయిన్ మాత్రం పాప పిలుస్తుందని చెప్పేసి ఆగిపోతూ ఉంటుంది కానీ హీరో మాత్రం హీరోయిన్ లాక్కుంటూ వెళ్తూ ఉంటాడు సడన్ గా తన కొడుకు గొంతులో పిలుస్తుంది దాంతో హీరోయిన్ అక్కడే ఆగిపోతుంది నేను రానని అంటుంది హీరో మాత్రం పైకి వెళ్తూ ఉంటాడు హీరోయిన్ మాత్రం ఆ పాపే తన కొడుకు అని చెప్పేసి వెళ్లి తనని హాక్ చేసుకుంటుంది ఈ గ్యాప్ లో హీరో పైకి వెళ్లి పారిపోతాడు ఆ తర్వాత పోలీసులు వచ్చేసి ఆ గుహని మూసేస్తారు ఇంతటితో సినిమా అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్